కుతుబుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద పై సూరారం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ ఫిర్యాదు చేశారు. ఒక టీవీ ఆధ్వర్యంలో కుతుబుల్లాపూర్ నిర్వహించిన గెలుపు ఎవరిది కార్యక్రమంలో ప్రజా సమస్యలు లేవనెత్తితే తనపై దాడి చేశారని శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. సూరారం పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి వరకు సాగిన ఉత్కంఠ కొనసాగింది. కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా వేలాదిగా ప్రజలు పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. సూరారం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ తనపై చేసిన భౌతిక దాడి కుత్బుల్లాపూర్ ప్రజలంతా చూశారన్నారు. ఓడిపోతాన్ని భయంతోనే ముందస్తు పథకం ప్రకారం ఎమ్మెల్యే తనపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని కోన ఆరోపించారు. టీవీ డిబేట్లో ప్రజా సమస్యలు లేవనెత్తితే తన చెయ్యి విరిచి తన గొంతు నొక్కి చంపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బందోబస్తు పెట్టమని పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదన్నారు. బీజేపీ కార్యకర్తలు తమ అభిమానులు ఎవరూ సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. కుత్బుల్లాపూర్ ప్రజలే ఇటువంటి రౌడీకి తగిన బుద్ధి చెప్తారన్నారు. అంటే ఇది ఆరాధన అది బయట తెలుగు అది తెలుగు అది జరగదు అదే సైషన్ అన్న పరిచయం జరగదు.